హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యమ్మ ఫుడ్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన మష్రూమ్ ములక్కాయ టమాటా కర్రీ ఏ విధంగా చేయాలో చూపిస్తానండి నేను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. కంపల్సరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మష్రూమ్తో ఇంతకుముందు వెరైటీస్ చేసి పెట్టాం మా ఛానల్లో మేము. ఇది కూడా వెరైటీగా చాలా బాగుంటుందండి. ముందుగా మనం మష్రూమ్ తీసుకున్నామండి. వాటిని నీట్గా కడిగేసి ఈ విధంగా ముక్కలుగా కోసి పెట్టేసాం. మోర్లో అలా దొరుకుతాయి కదా, ఈ విధంగా వాటిని నీట్గా కడిగి ముక్కలుగా కోసి పెట్టేసాము. చూసారు కదా, మష్రూమ్స్ హెల్త్కి కూడా చాలా మంచివి అండి. నెక్స్ట్ మనం టమాటాలు, ములక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ ఒక ప్లేట్లో ఈ విధంగా పెట్టేసామండి. టమాటాలు పండినవైతే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ గిన్నె పెట్టుకున్నాం. దాంట్లో కొద్దిగా నూనె పోసామండి. నూనె హీట్ అయిపోయిన తర్వాత దాంట్లో తాలింపు గింజలు వేసేసాం. నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నామండి. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి. దీంట్లో మనం ఒక స్పూను పసుపు వేస్తున్నాము. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. దీంట్లో పసుపు యాడ్ చేసాం అల్లం వెల్లుల్లి పేస్ట్లో, అందుకనే ఎల్లో ఇష్యూగా ఉంది. ఓకేనండి. నెక్స్ట్ దీన్నంతా కలిపేసుకోవాలి బాగా, ఇలా మంచిగా మగ్గనివ్వాలి వీటిని. చూసారు కదా, ఈ విధంగా కలుపుతూ మగ్గనివ్వాలి. ఇలా అంతా కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో మనం ఇప్పుడు ఆల్రెడీ మష్రూమ్స్ కట్ చేసి పెట్టాం కదా, ఆ మష్రూమ్స్ వేస్తున్నానండి. మష్రూమ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ములక్కాయ ముక్కలు కూడా వేసేయాలి. మష్రూమ్స్ ఈజీగా ఉడికిపోతాయి కదండి, కాబట్టి మష్రూమ్స్ ములక్కాయ ముక్కలు కూడా వేసేస్తున్నాము. ఇలా రెండు ఒకసారి వేసేసానండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. ఉప్పు వేస్తే త్వరగా మగ్గిపోతాయి కాబట్టి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకోవాలి ఈ విధంగా. ఉప్పు వేసిన తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసేసాను. నెక్స్ట్ వీటిని కాసేపు మగ్గనివ్వాలండి. ఇలా కలుపుతూ కాసేపు మగ్గనివ్వాలి వీటిని. చూసారు కదా, మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తే సరిపోతుందండి. ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా. నెక్స్ట్ మనం ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి. చక్కగా మగ్గిపోయాయి. మష్రూమ్స్లో వాటర్ కూడా బయటకు వచ్చింది. చూసారు కదా, ఇలా అవి మగ్గిపోతున్నాయి మంచిగా. నెక్స్ట్ దీంట్లో మనం టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. టమాటాలు పండిన వేస్తేనే ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మంచిగా పండిన వేస్తే బాగుంటుంది టమాటా ముక్కలు. ఓకే అండి, ఇవి బాగా మగ్గనివ్వాలండి. ములక్కాయలు కూడా లేతగా ఉన్నాయి కాబట్టి ఈజీగానే మగ్గిపోతుంది. ఇప్పుడు దాంట్లో మనం టమాటాలు వేసాము కానీ ఆకలిపు మిస్ అయిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా టమాటాలు కూడా చక్కగా మగ్గిపోతున్నాయండి. నెక్స్ట్ దీంట్లో మనం కారం వేసాము, రుచికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ గరం మసాలా కూడా వేసేస్తున్నానండి. ఇలా రెండు వేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. చూసారు కదా, నెక్స్ట్ ఈ విధంగా బాగా కలిపేసాను అంతా. ఇలా కలుపుకోవాలి వెరైటీగా మష్రూమ్స్. ఈ విధంగా కూడా కంపల్సరీ మీరు కూడా చేయండి. నెక్స్ట్ మనం మూత పెట్టేసి కాసేపు ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గనివ్వాలి. ఓకే అండి, 5 మినిట్స్ అయిపోయింది, చక్కగా మగ్గిపోయాయి. చూసారు కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం దీంట్లో నెక్స్ట్ ధనియాల పొడి వేస్తున్నామండి. తర్వాత దీన్నంతా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర కూడా దీనిపైన చల్లుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేద్దామండి. అంతే, దీన్ని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో రుచికరమైన వేడి వేడి మష్రూమ్ ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మా భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి.
అదేవిధంగా సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కూడా మా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ.